కామన్గా మనం రోడ్పై నడుచుకుంటూ వెళ్తున్నాం. ఉన్నట్టుండి భూమి షేక్ అవ్వడం, పెద్ద భవనాలు షేక్ అవ్వడం, వీక్గా ఉన్న భవనాలు కూలిపోవడం, భూమి రెండుగా చీలడం జరిగింది. ఈ ఈవెంట్కి కారణం ఎర్త్క్వేక్. మనం అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇంతకీ ఎర్త్క్వేక్స్ ఎలా ఏర్పడతాయి? అవి ఏ ప్రాంతాలలో ఎక్కువగా వస్తాయి? అవి ఎంతవరకు వస్తే ప్రమాదం? ఇలాంటి ఎన్నో విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. భూమి చూడడానికి ఒక బాల్ లాగా కనిపిస్తుంది. నిజానికి భూమి 4 మేజర్ లేయర్స్తో నిండి ఉంది. అవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ ఎర్త్ సర్ఫేస్ నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మ్యాంటిల్ 70 నుండి 2,970 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఔటర్ కోర్ 2,970 నుండి 5,170 కిలోమీటర్ల వరకు. ఇన్నర్ కోర్ 5,170 నుండి సుమారు 6,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి సర్ఫేస్ నుండి కోర్ వరకు డిస్టెన్సెస్. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్తో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎర్త్క్వేక్ రావడానికి క్రస్ట్ మరియు అప్పర్ మ్యాంటిల్ కారణం. అంటే దాదాపు సర్ఫేస్ నుండి 800 కిలోమీటర్ల లోపు భూభాగంలోనే ఎర్త్క్వేక్స్ వస్తాయి. సరే, ఎర్త్ యొక్క ఫోటోస్, వీడియోస్ చూసినప్పుడు ఎర్త్ యొక్క క్రస్ట్ ప్లేన్గా కనిపిస్తుంది. కానీ నిజానికి మనం అనుకున్న విధంగా భూమి అంతటా ప్లేన్గా ఉండదు. క్రస్ట్ విడివిడి భాగాలతో ఈ విధంగా ఉంటుంది. వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. ఇవి 7 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్, 15 మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. అలా మొత్తం 27 టెక్టానిక్ ప్లేట్స్తో పాటు మరికొన్ని మైక్రో టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయి. కానీ దానిని మనం నోటీస్ చెయ్యలేం. ఎందుకంటే ఇవి ఒక సంవత్సరంలో 5 సెంటీమీటర్స్ వరకు మాత్రమే మూవ్ అవుతాయి. భూమి మీద 90% భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్ళు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎడ్జెస్లోనే జరుగుతాయి. ఈ టెక్టానిక్ ప్లేట్ ఎడ్జెస్ని ఫాల్ట్స్ అని అంటారు. సరే, ఎర్త్క్వేక్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి తగులుకుంటూ స్మూత్గా మూవ్ అవుతాయి. ఒకవేళ ఎక్కడైనా 2 టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి స్టక్ అయ్యి అవి ఎటూ మూవ్ అవ్వకుండా ఉంటే ఆ ప్రాంతంలో ప్రెజర్ చాలా పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ చాలా పెరిగి ఒకేసారి స్టక్ అయిన 2 టెక్టానిక్ ప్లేట్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు ఎర్త్క్వేక్ ఏర్పడుతుంది. సాధారణంగా ఎర్త్క్వేక్స్ సర్ఫేస్కి కొన్ని పదుల నుండి 100 కిలోమీటర్ల లోపల జరుగుతాయి. అయితే 2 టెక్టానిక్ ప్లేట్స్ స్టక్ అయ్యి ఫ్రీ అయిన ప్రాంతాన్ని, అంటే ఎర్త్క్వేక్ స్టార్ట్ అయ్యే ప్రాంతాన్ని హైపోసెంటర్ అని అంటారు. ఎర్త్క్వేక్ జరిగినప్పుడు హైపోసెంటర్లో రిలీజ్ అయిన ఎనర్జీ అంతా సైజ్బిక్ వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తాయి. వీటిని తెలుగులో భూకంప తరంగాలు అని అంటారు. ఈ సైజ్మిక్ వేవ్స్ ఎర్త్క్వేక్ జరిగిన హైపోసెంటర్ నుండి దానికి ఎగ్జాక్ట్గా పైన ఉండే భూభాగం పైకి చేరుకుంటాయి. సైజ్మిక్ వేవ్స్ చేరుకున్న ఈ భాగాన్ని ఎపిసెంటర్ అని అంటారు. అప్పుడు ఈ ఎపిసెంటర్ ప్రాంతమంతా షేక్ అవుతుంది. దాంతో భూమి అంతా షేక్ అవ్వడం, బిల్డింగ్స్ షేక్ అవ్వడం, కొన్నిసార్లు కూలిపోవడం జరుగుతుంది. మన సాధారణ భాషలో దీనిని ఎర్త్క్వేక్ అని అంటాం. నిజానికి ఎర్త్క్వేక్స్ అన్ని సమయాలలో జరుగుతాయి. కానీ చాలా చిన్న ఎర్త్క్వేక్స్ మన వరకు రీచ్ అవ్వవు. అలా ఒక సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 20,000 నుండి 50,000 ఎర్త్క్వేక్స్ వస్తాయి. వాటిలో దాదాపు అన్నీ చిన్నవే ఉంటాయి. సరే, ఒక ప్రాంతంలో మీడియం ఆర్ లార్జ్ ఎర్త్క్వేక్ వచ్చింది అనుకుందాం. పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చిన ఆ ప్రాంతంలోనే మళ్ళీ చిన్న ఎర్త్క్వేక్స్ వస్తాయి. అలా పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు, వారాలు, ఒక్కోసారి కొన్ని సంవత్సరాల వరకు అదే ప్రాంతంలో చిన్న ఎర్త్క్వేక్స్ వస్తాయి. వీటిని ఆఫ్టర్ షాక్స్ ఎర్త్క్వేక్ అని అంటారు. ఇవి అలా పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చిన తర్వాత ఎందుకు వస్తాయో సైంటిస్టులకే అర్థం కావడం లేదు. ఒక మీడియం రేంజ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని భూభాగం షేక్ అవుతుంది. కానీ లార్జ్ ఎర్త్క్వేక్ వస్తే ఎర్త్క్వేక్ వచ్చిన ఎపిసెంటర్ ప్రాంతం నుండి దాదాపు 500 కిలోమీటర్ల నుండి 1,000 కిలోమీటర్ల ప్రాంతం కూడా షేక్ అవుతుంది. సాధారణంగా ఫాల్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవి 2 టెక్టానిక్ ప్లేట్స్ యొక్క ఎడ్జెస్. ఇప్పుడు మనం చూస్తున్నది శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్. ఇది యుఎస్లోని కాలిఫోర్నియా స్టేట్లో ఉంది. సుమారు ఈ ఫాల్ట్ యొక్క లెంత్ 1,200 కిలోమీటర్లు. ఇదే లార్జెస్ట్ సింగిల్ ఫాల్ట్. అయితే ఒక్కోసారి 2 టెక్టానిక్ ప్లేట్స్ రిలేటివ్గా మూవ్ అవ్వడం కాకుండా ఒకదానితో ఒకటి ఎదురుగా ఢీకొనడం జరుగుతుంది. అప్పుడు కూడా ఎర్త్క్వేక్ ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు ఒక టెక్టానిక్ ప్లేట్ కిందకి, మరో టెక్టానిక్ ప్లేట్ కొంచెం పైకి జరుగుతుంది. దీనిని కన్వర్జెంట్ బౌండరీ అని అంటారు.
అలా చాలా కాలం పాటు ఒక టెక్టోనిక్ ప్లేట్ పైకి జరగడం వల్లనే ఎత్తైన కొండలు పర్వతాలు ఏర్పడతాయి. సాధారణంగా ప్రపంచంలోని అన్ని పెద్ద పర్వతాలు టెక్టోనిక్ ప్లేట్ ఎడ్జెస్ దగ్గరే ఉంటాయి. అలాగే ఒక్కోసారి రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి దూరంగా జరుగుతాయి. దాంతో ఫాల్ట్ ప్రాంతంలో చాలా లోతైన లోయలు ఏర్పడతాయి. దీనిని డైవర్జెంట్ బౌండరీ అని అంటారు. చాలా వరకు వ్యాలీస్ ఏర్పడడానికి కారణం ఇదే. అండ్ వాటి మధ్యలో నీరు ప్రవహిస్తే అవి నదులలాగా ఏర్పడతాయి. అయితే చాలా మందికి సునామీస్ ఎందుకు వస్తాయో తెలియదు. సునామీస్ రావడానికి కారణం కూడా ఎర్త్క్వేక్స్. సాధారణంగా సునామీస్ రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. సముద్రంలో మరియు సముద్రం దగ్గర వాల్కనోస్ పేలినప్పుడు, ఎత్తైన ల్యాండ్ స్లైడ్స్ సముద్రంలో కూలినప్పుడు, ఇంకా ముఖ్యంగా సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు సునామీ వస్తుంది. సముద్రంలో రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి సడన్గా స్లిప్ అయినా లేదా ఒకదానికి ఒకటి స్టక్ అయ్యి సడన్గా రిలీజ్ అయినా ఆ ఎనర్జీ అంతా సముద్రంలోకి వెళ్తుంది. దాంతో ఎర్త్క్వేక్ ఏర్పడిన ఆ ప్రాంతంలోని వాటర్ ఉండవలసిన సీ లెవెల్స్ కన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్తాయి. అలా కొన్ని ఫీట్స్ ఎత్తుకి అలలు ఏర్పడి అవి ఒక గంటకి 640 నుండి 940 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేసి ఒడ్డుకు చేరుకుంటాయి. ఇదే సునామీ. సరే, ఎర్త్క్వేక్స్ యొక్క తీవ్రతని కొలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. అదే సైజ్మోమీటర్. సైజ్మోమీటర్ గ్రౌండ్ సర్ఫేస్కి ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఈ సైజ్మోమీటర్కి స్వేచ్ఛగా వేలాడే ఒక బాల్ మరియు దానికి ఒక ఇంక్ పెన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వస్తుందో అప్పుడు గ్రౌండ్ సర్ఫేస్ షేక్ అవుతుంది. దాంతో సైజ్మోమీటర్ మరియు ఫ్రీగా వేలాడే బాల్ కూడా షేక్ అవుతుంది. దాంతో ఆ బాల్కి ఉండే ఇంక్ పెన్ పేపర్లో ఈ విధంగా సైజ్మిక్ వేవ్స్ యొక్క రికార్డింగ్స్ని రాస్తుంది. ఎంత పెద్ద ఎర్త్క్వేక్ వస్తే వేవ్స్ రికార్డింగ్ కూడా అంత పెద్దగా ఉంటాయి. ఈ వాల్యూస్ని రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్లలో కొలుస్తారు. ఒకవేళ రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ వాల్యూ 1 నుండి 4 వరకు వస్తే అక్కడ వచ్చింది చిన్న ఎర్త్క్వేక్ అని అర్థం. ఇవి ప్రతిరోజు రికార్డ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది టైం వీటిని నోటీస్ చేయలేం. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 4.1 నుండి 6 వరకు వస్తే అక్కడ వచ్చింది మీడియం రేంజ్ ఎర్త్క్వేక్. వీటి వల్ల కొద్ది మొత్తంలో బిల్డింగ్స్ మరియు అదర్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవి ప్రతి నెల వస్తాయి. ఒకవేళ 6.1 నుండి 9 వరకు వస్తే అక్కడ వచ్చింది చాలా పెద్ద ఎర్త్క్వేక్ అని అర్థం. ఇది పాపులేటెడ్ ఏరియాలో వస్తే రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. దీని ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో చాలా ఉంటుంది. ఇవి ప్రతి 3 నెలల నుండి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇక 9 నుండి 10 వాల్యూ మధ్యలో వచ్చే ఎర్త్క్వేక్ని గ్రేట్ ఎర్త్క్వేక్గా కన్సిడర్ చేస్తారు. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఇది ప్రతి 5 నుండి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది వచ్చిన ప్రాంతంలో ఒక సిటీ ఉంటే దాని పరిస్థితి మనం ఊహించలేం. ఈజీగా సిటీలో ఉన్న ప్రతి దానిని నాశనం చేస్తుంది. అయితే ఇప్పటివరకు రికార్డ్ అయిన లార్జెస్ట్ ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 9.5. దీనిని వాల్దీవియా ఎర్త్క్వేక్ అని అంటారు. 1960లో చిలీలో ఈ ఎర్త్క్వేక్ వచ్చింది. దీనివల్ల 7,000 ప్రజలు మరణించారు. ఆ ప్రాంతంలోని భవనాలన్నీ నాశనమయ్యాయి. ఈ ఎర్త్క్వేక్ వల్ల 2019 లెక్కల ప్రకారం $3 to $6 బిలియన్ నష్టం వచ్చింది. అయితే చిలీలో ఎర్త్క్వేక్ వచ్చిన ప్రాంతానికి ఆస్ట్రేలియాకి 12,000 కిలోమీటర్లు మరియు జపాన్కి 17,000 కిలోమీటర్ల దూరం ఉంది. చిలీలో వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల ఏర్పడిన సునామీ ఆస్ట్రేలియా, హవాయిన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, జపాన్ ఈ దేశాలన్నింటిపై సునామీ దూసుకెళ్ళింది. అంటే అక్కడ వచ్చిన ఎర్త్క్వేక్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఎంత మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ ఎంత ప్రమాదమో అర్థం చేసుకున్నాం. ఎర్త్క్వేక్స్ ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్ ఎడ్జెస్లో అంటే ఫాల్స్లలో వస్తాయి అని తెలుసుకున్నాం. ఇంకా ముఖ్యంగా రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఈ ప్లేట్ ఎడ్జెస్లో వస్తాయి. ఇది 40,000 కిలోమీటర్ల ప్రాంతం. కేవలం ఈ ప్రాంతంలోనే ప్రపంచంలో వచ్చే 80% లార్జెస్ట్ ఎర్త్క్వేక్స్ మరియు 70% వాల్కనో ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఈ ప్రాంతంలో న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, రష్యా, కెనడా, యుఎస్, చిలీ దేశాలున్నాయి. 80% ఎర్త్క్వేక్ ఎనర్జీ ఈ దేశాలలోనే విడుదలవుతుంది. ఎర్త్క్వేక్స్ న్యాచురల్గానే కాదు, మనిషి చేసే పనుల వల్ల కూడా కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ వస్తాయి. అండర్గ్రౌండ్లో న్యూక్లియర్ బాంబ్స్ని పేల్చడం, మైన్స్ తవ్వడానికి బాంబ్స్ని పేల్చడం లాంటివి.
కానీ వీటి వల్ల బిలో 4 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్స్ వస్తాయి. దీని వల్ల వచ్చే ఎర్త్ క్వేక్స్ ఏం ప్రమాదకరం కావు. ఎర్త్ క్వేక్స్ ఎప్పుడు ఎక్కడ వస్తాయో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సైంటిస్టులు చాలా కాలం నుండి ఎర్త్ క్వేక్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ని డెవలప్ చేస్తున్నారు. కానీ అవి సక్సెస్ఫుల్ గా వర్క్ అవ్వలేదు. అయితే యానిమల్స్ కి ఎర్త్ క్వేక్ వచ్చే ముందు తెలుస్తుంది అని కొందరు రీసెర్చర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఎర్త్ క్వేక్స్ వచ్చే కొన్ని సెకండ్స్ ముందు యానిమల్స్ బర్డ్స్ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీటికి ఎవిడెన్స్ కూడా ఉంది. చాలా ఎర్త్ క్వేక్స్ కి ముందు యానిమల్స్ బిహేవియర్ చేంజ్ అయ్యింది. మేబీ ఎర్త్ క్వేక్స్ వల్ల వచ్చే సైజ్మిక్ వేవ్స్ ని అవి గుర్తించి అలా బిహేవ్ చేస్తాయి అని కొందరు రీసెర్చర్స్ అంటున్నారు. ఎందుకంటే ఎర్త్ క్వేక్ ఎనర్జీ వల్ల జనరేట్ అయ్యే సైజ్మిక్ వేవ్స్ లలో మళ్ళీ రెండు రకాల వేవ్స్ ఉంటాయి. అవి పి వేవ్స్ మరియు ఎస్ వేవ్స్. పి వేవ్స్ ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తాయి కానీ ఇవి తక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఎస్ వేవ్స్ స్లోగా ట్రావెల్ చేస్తాయి కానీ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ డేంజర్ అయిన పి వేవ్స్ ఫాస్ట్ గా సర్ఫేస్ పైకి చేరుకోగానే యానిమల్స్ వాటిని గుర్తిస్తాయి. ఎలాగో పి వేవ్స్ వల్ల గ్రౌండ్ షేక్ తక్కువగా ఉంటుంది కాబట్టి హ్యూమన్స్ గా మనం దీనిని గుర్తించలేము. పి వేవ్స్ చేరుకున్న కొన్ని సెకండ్స్ తర్వాత ఎస్ వేవ్స్ సర్ఫేస్ ని చేరుకుంటాయి. ఇవి ఎక్కువగా గ్రౌండ్ ని షేక్ చేస్తాయి కాబట్టి మనం కేవలం దీనిని మాత్రమే గుర్తిస్తున్నాం. కానీ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఎస్ వేవ్స్ కన్నా కొన్ని సెకండ్స్ ముందు వచ్చే పి వేవ్స్ ని గుర్తిస్తాయి అని కొందరు రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ పి వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ గురించి స్టార్టింగ్ లోనే చెప్పొచ్చు. అప్పుడు చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని లాస్ట్ లో చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.